ప్రపంచ క్రికెట్లోనే ధోని కోహ్లీలు ఎంత నిజాయితీ గల సారథులో మనకు తెలిసిందే. ఇప్పటి వరకు వీరిపై ఒక్క మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణ కూడా రాలేదు. అయితే ఇప్పుడు కొందరు వీరిపై ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం టీమిండియా క్రికెట్లో కలకలం రేపుతోంది. కాగా అవినీతి నిరోధక విభాగం చీఫ్ అజిత్ సింగ్ మాత్రం బుకీలు ధోనిని కోహ్లీని కలిసే ధైర్యం చేయలేరని, వారిని కలిస్తే ఏమవుతుందో బుకీలకు బాగా తెలుసని ధోని కోహ్లీల నిజాయితీని మరోసారి బయటపెట్టాడు. ఇంతకీ అజిత్ సింగ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇటీవల దేశవాళీ టీ20 లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో కొంతమంది ఫస్ట్ క్లాస్ క్రికెటర్లతో కలిసి ఇద్దరు కోచ్లు ఫిక్సింగ్ కు పాల్పడ్డారని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో అజిత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బుకీలు డబ్బుకు మాయమాటలకు లొంగే క్రికెటర్లను టార్గెట్ చేస్తారు, అంతేకాని ధోని కోహ్లీలలాగా అంకిత భావం ఉన్న క్రికెటర్లను సంప్రదించే ధైర్యం చేయలేరు. వారిని కలిస్తే ఏమవుతుందో ఆ బుకీలకు బాగా తెలుసు. తమకు ఫిక్సింగ్ చేయడానికి ఏ టోర్నీ అయితే అనువుగా ఉంటుందో బుకీలు ఆ టోర్నీనే ఎంచుకుంటారు అని అజిత్ సింగ్ అన్నారు. అలాగే తమిళనాడు ప్రీమియర్ లీగ్ ఫిక్సింగ్ లో కోచ్ పాత్ర గురించి మాట్లాడుతూ, గతంలో ఆ కోచ్ ఐపీఎల్లో చెడ్డ పేరు తెచ్చుకున్న టీంతో కలిసి పనిచేశాడు. కనీసం ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవం లేని అతన్ని ఐపీఎల్లో ఆ జట్టు సహాయ సిబ్బందిలో ఎలా చేర్చుకున్నారో అర్థం కావడం లేదు. అలాగే ఇప్పుడు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో కూడా అతను కోచ్గా అవకాశం దక్కించుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని అజిత్ సింగ్ వెల్లడించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.